మేడం ఈ మధ్య కాలంలో కూడా ఒక చారిటీ లాగా ఓపెన్ చేసి ఇవన్నీ చేస్తున్నారు ఇంకా రానున్న రోజులు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు మేడం ఆ ప్లానింగ్ అంటూ లేదు నా నే అది రేపటి రోజు ఎలా ఉంటామో ముందే మనం ఊహించలేము కదా అది అలాగా చూస్తూ ఉండండి మీరే నేను ఎలా ముందుకు వెళ్తాను ఏంటి అనేది మేడం ఆలీగారు అంటే ప్రతి ఒక్కరికి ఇంకా తెలుగుగా తెలుగు కానీ తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలలో ఆలీగారు తెలియని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉన్నారు మేడం చిన్న పిల్లల దగ్గర పెద్దవాళ్ళ దగ్గర దాదాపు నలభై ఏళ్ళ నేను ఇండస్ట్రీలో వెయ్యికి పైగా సినిమాలు చేసి కానీ మేడం మిమ్మల్ని చిన్న కొరత మేడం మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్లేదు ఒక్కసారి కూడా మూవీలో కూడా మిమ్మల్ని తీసుకెళ్ళి లేదండి అసలు మేము మా పిల్లల్ని కూడా షూట్స్ కూడా తీసుకువెళ్ళం ఎందుకంటే మా మే షూట్స్ అన్నా మా పిల్లలకు కూడా అంతగా ఇష్టం లేదు షూట్స్ నేను పెళ్ళని కొత్తలో వెళ్ళేదాన్ని షూట్స్కి చూడటానికి వెళ్ళేదాన్ని అలా చూసి చూసి నాకు చాలా బోర్ అనిపించేది ఏంటి ఇంత ఒకే సీన్కి ఎన్నిసార్లు తీస్తారా అని అప్పటి నుంచి షూట్స్కి వెళ్ళటం కూడా మానేసాను ఎప్పుడైనా మా ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు మీ వారు షూట్ తీసుకెళ్ళండి చూపించాలంటే వాళ్ళతో పాటు వెళ్ళి చూస్తూ ఉంటాను ఎస్ వెళ్తూ కానీ నాకు చిన్నప్పుడు యాక్ట్ చేయాలని కోరిక ఉండేది ఎందుకంటే మా పెద్దనాన్నగారు షూట్లో ఉంటారు కాస్ట్యూమ్ డిజైనర్ అప్పటి రోజుల్లో మురళీమోహన్ గారికి శోభన్ బాబు గారికి కాస్ట్యూమ్స్ మా పెద్దనాన్నగారి డిజైన్ చేసేవారు అప్పుడు హాలిడేస్లో నేను చెన్నై మా పెద్దనాన్నగారితో పాటు నేను షూట్స్కి వెళ్ళేదాన్ని షూట్స్కి వెళ్ళినప్పుడు ఆ షూట్స్ చూసి ఆ నేను కూడా యాక్ట్ చేయాలి యాక్ట్ చేయాలి యాక్ట్ చేయాలి అలా అనుకున్నంతలో టెన్త్లో లో వచ్చేయడం టెన్త్ అయ్యాక నాకు మ్యారేజ్ జరిగిపోవడం ఓకే నేను యాక్ట్ చేయకుండా ఒక యాక్టర్కి వైఫ్ అయ్యానని అప్పుడు సర్ది పెట్టుకున్నాను మీరు ఫస్ట్ టైం చూసారు మేడం నేను ఫస్ట్ టైం మా వారిని పెళ్లి చూపుల్లో చూశాను కానీ మా వారిని నన్ను చూడలేదు అదే మరి సస్పెన్స్ మా వారు ఏంటంటే మా అత్తగారికి ఒకటే మాట చెప్పారంట అమ్మ నువ్వు ఏ అమ్మాయిని సెలెక్ట్ చేసి చేస్తావో నేను అందుకని పెళ్లి చూపులకు వచ్చినా సార్ నా ఫేస్ చూడలేదు ఎందుకంటే అమ్మ ఇష్టమే ఆయన ఇష్టమని నేను పెళ్లి చూపులు చూసి చాలా గ్రేట్ అండి ఈ రోజులు అసలు అది ఇంపాసిబుల్ అసలు అంత రెస్పెక్ట్ మదర్కి ఇచ్చారు కాబట్టి మా మా అత్తగారు నన్ను సెలెక్ట్ చేయడం అలా మా మ్యారేజ్ అయిన తర్వాతే నా ఫేస్ చూసారు మా వారు కానీ పెళ్లి చూపుల దగ్గర నుంచి నా మ్యారేజ్ అయ్యే వరకు పెళ్లి చూపులకి మా వారు వచ్చారు కదా అని ఆయన మూవీస్ అన్ని చూసాను నేను పెళ్ళయ్యే అయ్యే వరకు ఎన్నెన్ని ఉన్నాయి ముందు ఆయన యాక్ట్ చేసినవి అన్ని ఉంటుంది అప్పుడు రోజుల ఫోను అసలు ఫోన్ లేదు ఏమీ లేదండి ఎంత టైం ఉంది మేడం మ్యారేజ్ పెళ్లి చూపులకి నా మ్యారేజ్ కి ఎయిట్ మంత్స్ చాలా ఎందుకంటే మా అత్తగారి సాంప్రదాయం ఏంటంటే ఒకే ఇయర్ లో రెండు పెళ్లి చేయకూడదు అప్పుడే మా చిన్న ఆడు పెళ్లి జరిగింది ఓకే నా సంబంధం ఫిక్స్ అయిపోయింది కానీ ఒకే ఇయర్లో చేయకూడదని కొంచెం ఎయిట్ మంత్స్ అలా గ్యాప్ పెట్టారు ఈ ఎయిట్ మంత్స్ గ్యాప్లో మా వారు మూవీస్ అన్ని చూస్తూ గడిపేశాను అనుకోలేదు మేడం ముందే ఊహించలేదా ఇంట్లో కూడా అసలు ఊహించలేదు ఊహించలేదు ఇది కూడా మా పెద్దనాన్నగారు తీసుకొచ్చిన సంబంధం మా అత్తగారు వచ్చి నన్ను చూసుకోగానే ఈ అమ్మాయి చాలా హోమ్లీగా ఉంది చాలా బాగుంది అడ్జస్ట్ అయిపోతుంది మా దాంట్లో నన్ను మా అత్తగారు గుర్తించి అసలు మా అత్తగారికి నేను సదారు ఉంటాను మా అత్తగారు ఆ రోజు ఎస్ చే చెప్పబట్టి నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను నేను మేడం ఇంకోటి మేడం అయితే గారు ఇప్పుడు మూవీస్ని తర్వాత హోమ్ని ఎలా చూసుకుంటూ ఫ్యామిలీస్తో మీద ఎలా ఉంటారు అంటే షూటింగ్స్ మీరు చెప్తున్నారు మార్నింగ్ డ్యూటీకి షూట్ విషయాలు కూడా మాట్లాడుకు ఇంట్లో అసలు ఏమీ ఉండదు ఇంటికి వచ్చారంటే ఆయన ఒక మంచి భర్త ఒక మంచి ఫాదర్ ఇంకొక మంచి మనిషి అంటే ఇంక మా వారు వర్క్ లో మా వారు ఉంటారు ఇంట్లో నా వర్క్ లో ఉంటాము అందరం కలిసి భోజనం చేస్తాము కబుర్లు చెప్పుకుంటాము ఇంకా ఇదే అంతేగాని మా పిల్లలు కూడా ఒక ఆర్టిస్ట్ పిల్లలమా మేము అని కూడా వాళ్ళకి అనిపించదు మేడం ఇంకోటి మేడం ఇప్పుడు అలీగారు ఒక మూవీస్ లో బిజీగా ఉంటారు మళ్ళీ మధ్యకాలంలో కాలంలో అలీగారు లేకుండా ఒక వీడియో కూడా చేయట్లేదు మేడం అంటే నేను మా వారు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటుంటాను కాబట్టి నేను ఎక్కడున్నానో మా వారు కూడా అక్కడే ఉన్నారు కాబట్టి అది కామన్ అయిపోయింది ఏమంటారు మేడం మామూలుగా వీడియోస్ మీరు మామూలుగా అయితే ఆలీగారు ఏదో ఫ్రెండ్స్ తో చాటింగ్ చాట్ చేసుకుంటా ఉన్నప్పుడు మీరు పోయి రావడం ఏమంటే వీడియో కెమెరా ముందు పెడితే ఎలా అనుకుంటారు మేడం మా వార ఎందుకంటే నేను మా వారికి వన్ ఇయర్ రిక్వెస్ట్ చేసి చేసి ఈ ఫీల్డ్ వచ్చాను యూట్యూబ్ లో వన్ ఇయర్ ముందు మా వారు ఒప్పుకోలేదు ఎందుకు ఒప్పుకోలేదంటే ఇప్పటివరకు వరకు నువ్వు ఇంటి బాధ్యత అంతా తీసుకున్నావు పిల్లల్ని పెంచావు పెద్దగా చేసావు ఇప్పుడు హాయిగా రెస్ట్ తీసుకొని ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకునే టైం మంచిగా ఎంజాయ్ చేయ లైఫ్ని ఎందుకు ఇంత ఈ ఛానల్ పెట్టి దాని గురించి మళ్ళీ వర్క్ చేయడం బిజీ అయిపోవడం అస్సలు వద్దన్నారు వన్ ఇయర్ కానీ నాకు చెయ్యాలి చెయ్యాలి వేరే వాళ్ళు చూస్తుంటే ఆ నేను కూడా చెయ్యి అది కూడా నేను రావడానికి ఏంటి కారణం అంటే నేను ఇన్స్టాగ్రామ్లో నా చిన్న చిన్న వీడియోస్ పెట్టేదాన్ని అవన్నీ వేరే వాళ్ళు తీసేసుకొని వాళ్ళు యూట్యూబ్లో పెట్టేస్తున్నారు వేరే వాళ్ళు నా ఇన్స్టాగ్రామ్ నుంచి తీసి పెట్టడం ఎందుకు నేనే డైరెక్ట్గా పెట్టు వాళ్ళు ఏదేదో క్రియేట్ చేసేస్తున్నారు నేనే ముందుకు రా వచ్చి చెయ్యొచ్చు కదా అని మా వారికి రిక్వెస్ట్ చేస్తే సరే నువ్వు ఇందులోకి రా కానీ నీకు చాలా స్ట్రగుల్ అనిపిస్తే అక్కడికి స్టాప్ చేసేవి అని చెప్పబట్టి అలా వచ్చే